భారతదేశంలో భారత న్యాయ సంహిత పేరుతో ఐపీఎస్ కి ఆల్టర్నేట్ గా ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఐపీఎస్ ఇండియన్ పీనల్ కోడ్ బదులు ఇప్పుడు భారత న్యాయ సంహిత. గతంలో ఉన్న సెక్షన్స్ 500కు పైగా ఉంటే ఇప్పుడు 300 సెక్షన్స్ తోటే కొత్త సెక్షన్స్ ఏమంటారు కొత్త పీనల్ కోడ్ మనకి అందుబాటులోకి వచ్చింది. సో దీనికి సంబంధించి చాలా మందికి 0 నాలెడ్జ్, ఇది ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఇది రావడం వల్ల సామాన్యులకు ఒరిగేదేంటి, న్యాయ వ్యవస్థలో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి, గతంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని ఎత్తేయాలని డిమాండ్ పౌర సమాజం నుంచి చాలా కాలంగా ఉంది, రాజద్రోహం లాంటి సెక్షన్స్ని తీసేయాలని, వాటిని తీసేశారా, కొత్తగా వాటికి ఆల్టర్నేటివ్గా ఏం తీసుకొచ్చారు, సో ఈ కొత్తగా వచ్చిన భారత న్యాయ సంహిత భారత పౌరులకు ఏ మేరకు లాభం చేకూర్చబోతోంది, ఏ మేరకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉన్నాయనే దానిపైన సీనియర్ అడ్వకేట్ జడ్జిగా పనిచేశారు శ్రవణ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు నమస్తే. సార్ నాకు ఇంట్రడక్షన్ కూడా దీంట్లో ఏం చెప్పాలి ఏంటో కూడా తెలియదు, మాకు ఆ టెర్మినాలజీ అది తెలియదు కాబట్టి నేను ప్రాపర్గా దాన్ని చెప్పలేకపోయాను కూడా. ఏంటి భారత న్యాయ సంహిత, ఈ అవసరం ఎందుకు వచ్చింది, దీంతో వచ్చే ప్రయోజనాలు ఏంటి? అంటే నరసింహరావు గారు, ఇది అంటే నాకున్న అవగాహన ప్రకారం కొంచెం పొలిటికల్ ఆస్పిరేషన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని నేనైతే భావిస్తున్నాను పర్సనల్గా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎజెండా మీకు నాకు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంతకు ముందు భారతదేశం ఇండియా అనే పేరును తీసేసి భారత్ అనే పేరు ఇస్తూ ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇక నుంచి అందరూ భారత్ అని పిలవాలి, ఇండియా అని పిలవకూడదు అనేటువంటి దాని మీద ఒక చాలా పెద్ద చర్చ జరిగింది. రైట్, మనం కూడా ఒక డిస్కషన్ చేసినట్టున్నాం. సో బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి INDIA అనే ఒక ఇండియా అనే కూటమి పెట్టుకోవటం ఈ వ్యవస్థ ఇలాంటి విపత్కర పరిస్థితులకు కారణమేమో అని నేనైతే భావిస్తాను. ఒక విధంగా పొలిటికల్ మూవ్ లో ఇప్పుడు ఎందుకు అంటే ఇండియా కూటమి ఆల్టర్నేటివ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి ఆల్టర్నేటివ్. సో ఇండియా కూటమిని ప్రమోట్ చేయకుండా భారతదేశంలో ఇండియా అనే పేరును కూడా తీసేసి భారత్ అనే పేరును కన్ఫర్మ్ చేయటం ఒక పొలిటికల్ మూవ్. అది నెంబర్ టూ, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే వీటిల్లో ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండటం కూడా ఒకవేళ వీటి మార్పుకి కారణంగా పొలిటికల్ మూవ్ అనేది ఒక విధంగా భావించాల్సి వస్తుంది. రెండోది ఏంటి అంటే, సరే వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక పార్లమెంట్ ఒక విజనం తోటి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డిమానిటైజేషన్ మీకు యాక్సెప్ట్ ఉందా నాకు యాక్సెప్ట్ ఉందా అనేది అనవసరం కదా. వన్స్ డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అస్ బీయింగ్ ఎ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సో అలాగే ఒక పార్లమెంట్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని మార్చాలి, ఇండియన్ పీనల్ కోడ్ లు మార్చాలి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను మార్చాలి, అవి 75-76 సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వాటి వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ భావించింది. సో సెంట్రల్ గవర్నమెంట్ భావించింది, వాటిని రిపీల్ చేస్తూ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. సరే, నేను పొలిటికల్ మూవ్ అని ఎందుకు అన్నానంటే దీని వెనక అది కూడా కనపడుతుంది కొంచెం నాకు. ఈ పొలిటికల్ మూవ్మెంట్ కూడా, పొలిటికల్ మూవ్ కూడా కొంత కనపడుతుంది కాబట్టి నేను ఆ పదం వాడాల్సి వచ్చింది. యాజ్ ఎ లాయర్ గా అయితే మాత్రం దీంట్లో ఐపీసీని చేంజ్ చేయాలి, ఇది ఎప్పుడో స్వతంత్రానికి ముందు భారత్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సెక్షన్స్ ఇవన్నీ వీటిని మార్చాలనే డిమాండ్ అయితే దేశంలో చాలా కాలంగా ఉంది కదా. మార్చాలి, మార్పులకు అనుగుణంగా 2024 తారీఖున July 1 వరకు కొన్ని 100 అమెండ్మెంట్లు జరిగినాయి కదా కాలానుగుణంగా. ఇప్పుడు 2000 ఇఫ్ ఐఎమ్ రైట్, జస్టిస్ వర్మ కమిటీ అని ఒకటి వేశారు, నిర్భయ అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాప ఢిల్లీలో మారణ హోమానికి గురై చనిపోయినప్పుడు క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చే సందర్భంలో జస్టిస్ వర్మ అని ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ను వేసి చాలా ఎలాబరేట్ ఎంక్వైరీ చేసి దేశవ్యాప్తంగా ఇన్వైట్ చేసి దేశవ్యాప్తంగా అబ్జెక్షన్స్ గా కాల్ ఫర్ చేసి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ లో కొన్ని చట్టాలను పెట్టారు, 326 కి యాసిడ్ దాడుల్ని కొన్ని అటాచ్ చేశారు, జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు,
జువెనల్ జస్టిస్ యాక్ట్ లో చైల్డ్ అబౌవ్ 60 ఇయర్స్, 18 ఇయర్స్ లోపు ఉన్న మగపిల్లలు ఎవరైనా అప్పుడు తప్పు చేస్తే మైనర్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. సో 16 ఇయర్స్ కు తీసుకొచ్చారు ఏజ్ ని. సో 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ బిట్వీన్ మెచ్యూరిటీ చూడాలి అనే అమెండ్మెంట్ తీసుకొచ్చారు. చాలా బ్రాడ్ డ్రాస్టిక్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. సో ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలో కూడా ఐపీసీకి అమెండ్మెంట్స్ జరిగినాయి, సిఆర్పిసికి అమెండ్మెంట్స్ జరిగినాయి, ఎవిడెన్స్ యాక్ట్ కి అమెండ్మెంట్స్ జరిగినాయి, కొత్తగా మార్చాలి చట్టాలు అనేటువంటి వాదన పూర్తిగా అసంబద్ధం. ఎందుకంటే ఏ సందర్భానికి ఆ సందర్భంగా డిమాండ్లు వచ్చినప్పుడు దానికి ఒక చట్టం తయారు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో నాకున్న పరిమితమైన నాలెడ్జ్ లో ఐ కెన్ సే నరసింహరావు గారు, ఇది పాత సారాన్ని కొత్త సీసాలో పోసినట్టు అనిపించింది నాకు. పాత సారాన్ని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసి దీన్ని అమ్మేస్తున్నారేమో అని అనిపించింది తప్ప, నాకైతే దీంట్లో పెద్దగా కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇండియన్ పెనల్ కోడ్ ని మార్చి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని మార్చి కొత్తగా ఏదో ఇంట్రడ్యూస్ చేశారో అని అయితే నేనైతే భావించటంలా. అంటే వీటి అంటే పేరు మారింది అంతే, పేరు మారింది సేమ్. ఇప్పుడు పేరు మారింది, కొన్ని చట్టాలని పనిష్మెంట్ కొంత ఎన్హాన్స్ చేశారు. రెండోది ఏంటంటే వీళ్ళకి అంత స్కోప్ ఇవ్వాల చట్టం. ఎందుకు అంటే 2023 వరకు అమెండ్మెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు. కాలానుగుణంగా అమెండ్మెంట్స్ చేసుకుంటా ఉన్నప్పుడు ఇంకా కొత్తగా వీళ్ళు మార్చడానికి అవకాశం దొరకల వీళ్ళకి. ఇన్ఫాక్ట్ నా తెలిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో మాత్రం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో వచ్చేసరికి పోలీస్ కస్టడీ పిటిషన్ 60 డేస్ వరకు, అంటే ఇవన్నీ కూడా అక్యూజ్డ్ కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే వాతావరణాన్ని ఈ కొత్త ఎనాక్ట్మెంట్ లో కల్పించారు. కరెక్ట్. ఇప్పుడు నాకు తెలిసి ఎఫ్ఐఆర్ అనేది ఇమిడియట్ గా మనం ఇంతకుముందు ఏదైనా కేసు కంప్లైంట్ వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గా ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు, తర్వాత ఎంక్వైరీ నడిచేది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడానికి 15 రోజులు 20 రోజులు కూడా సమయం తీసుకుని ముందు ఇన్వెస్టిగేషన్ అంతా చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలనేది ఏదో వింటున్నాం, అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు నరసింహరావు గారు ఎలా ఉంటుందంటే, లలిత కుమారి జడ్జిమెంట్ అని ఒకటి ఉంది, అది 5 జడ్జిలు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ లో ఏం చెప్పారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నరసింహరావు గారు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చి పర్స్ కట్టుకుని వెళ్ళిపోయారు, పట్టు పార్క్ అవుతుంది. మీరు ఏం చేశారు, ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు, సార్ 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 నేను పంజాగుట్ట చౌరస్తాలో ఉన్నాను, ఎవడో నా పర్స్ పట్టుకొని పారిపోతున్నాడు సార్ అని. పర్స్ పట్టుకొని పారిపోవటం అనేది కాంగ్రెజిబుల్ అఫెన్స్. కాంగ్రెజిబుల్ అఫెన్స్ అంటే అర్థం ఏంటి, మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి లేకుండా ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం. సో నరసింహరావు గారు పర్స్ పట్టుకొని పారిపోతున్నాడు అని చెప్పేసి ఫోన్ చేయగానే 4x4 ఫోన్ చేశారు. మీరు 100 కి డైల్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు, 100 ఇమీడియట్ గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి రూట్ చేస్తాడు, పోలీస్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈ సపోజ్ టు డూ, ఇప్పటికి ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఇప్పటికిప్పుడు అంటే ఈ 2024 జూలై 1 ముందు అమల్లో ఉన్నటువంటి చట్టం ఏంటి అంటే, ఇమ్మీడియట్ గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీడీ ఎంట్రీ చేయాలి. జీడీ ఎంట్రీ చేసి నరసింహరావు అనేటువంటి వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు, పలానా నెంబర్ నుంచి ఫోన్ కాల్ చేశాడు, అతనికి పంజాగుట్ట పోలీస్ పంజాగుట్ట పరిధిలో ఒక అతను పర్స్ తీసుకొని పారిపోతున్నాడంట. సో ఇమ్మీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోనని ది మూమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మీ ఫోన్ కాల్ తోటి సబ్సిక్వెంట్ గా మీరు జీడీ ఎంట్రీ అయిన తర్వాత ఎఫ్ఐఆర్, అసలు వాస్తవంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టం ప్రకారం అయితే ఇమ్మీడియట్ గా 4x4 మీరు చెప్పగానే ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలి. జీడీ ఎంట్రీ జనరల్ డైరీ ఎంట్రీ ఫాలోడ్ బై ఎఫ్ఐఆర్, బికాస్ ఇట్ ఇస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, ఫాలోడ్ బై ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేషన్ షల్ స్టార్ట్. సో ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ చేయడానికి ఇమ్మీడియట్ గా అవకాశం ఉండదు కాబట్టి ఇమ్మీడియట్ గా జీడీ ఎంట్రీ చేసేసి స్పాట్ లోకి వెళ్ళిపోతారు. ఇమ్మీడియట్ గా స్పాట్ లోకి వెళ్ళి మొత్తం చూసుకుంటారు, రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసేస్తారు. ఎఫ్ఐఆర్ చేసేసి ఇమ్మీడియట్ గా మిమ్మల్ని పిలుస్తారు, ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఒక ఇన్ఫర్మేటివ్ ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ ప్రొసీజరే, కొత్తగా ఏ విధంగానూ ఇది మనకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడు ఏం చేశారు అంటే నరసింహరావు గారు ఇదే సినారియోలో ఫోన్ చేశాడు, ఏమండి నా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నా పర్స్ పట్టుకొని పారిపోతున్నారండి పంజాగుట్ట ఏరియాలో అని. ఓకే అని చెప్పేసి ఇమ్మీడియట్ గా జీడీ ఎంట్రీ పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 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 కొత్తగా రిటర్న్ గా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, యాక్ట్ రూపంలో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, మూడు, ఈ ఇది దీని మీద యాక్ట్ చేయాలా వద్దా, అసలు నీ పర్సు పోయిందన్న విషయం అక్యూజ్ ను పట్టుకోవాలా వద్దా, దీన్ని ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా, దీన్ని జీడీ ఎంట్రీ చేయాలా వద్దా అని 15 రోజుల పాటు
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డిఎస్పీ స్థాయి అధికారి వెయిట్ చేసే అధికారం ఎఫ్ఐఆర్ కట్టకుండా ఉన్నది. ఓ మై గాడ్. దే హ్యావ్ ఎవ్రీ పవర్. ఇంతకు ముందు యాక్ట్ లో దేర్ ఇస్ నో సచ్ పవర్ వెస్టెడ్ విత్ ది పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ బేసింగ్ అప్ అనే ఓరల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ గివెన్ బై ది ఇన్ఫర్మేట్, హీ షుడ్ యాక్ట్ ఇమ్మీడియట్లీ బికాస్ ఇట్ ఇస్ కాన్స్టేబుల్ కేసు. ఎవరు పర్సే కాదు, ఇంకొక కొంచెం సీరియస్ అఫెన్స్ లోకి వెళ్దాం. ఎవరో మీరు వెళ్తున్నారు, మీ ముందు ఒక అతను కత్తితో పొడిచాడు, పొడిచి పారిపోతున్నాడు, మీరు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు జీడి ఎంట్రీ చేసి ఇమ్మీడియట్ గా పరిగెత్తాలి. దే షుడ్ రష్ టు ది స్పాట్, అంటే ఇమ్మీడియట్ గా వాడు ఎక్కడున్నాడు పట్టుకోవాలి, పొడిచి పారిపోతున్నాడు పట్టుకోవాలి. సో పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ ఆఫీసర్ మీద ఇంతకు ముందు ఉన్నది. అండ్ మోర్ ఓవర్ జీడీ ఎంట్రీ ఫాలోడ్ బై ఎఫ్ఐఆర్ వితౌట్ ఈవెన్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ చేయాలనేది ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టం. దాన్ని డిస్మాంటిల్ చేసి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన చట్టం ప్రకారం అసలు వాడు పొడిచాడా లేదా, పొడిచినవాడు ఎవడు, చనిపోయినవాడు మనిషా కాదా, అసలు వీళ్ళు ఎక్కడ పొడిచారు, ఎలా పొడిచారు, ఎన్ని ఎంగుళాలు పొడిచాడు, 15 రోజుల వరకు వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయకుండా ప్రాథమికమైన విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసే అధికారాన్ని ఈ కొత్త చట్టం ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇది మనకు ఉపయోగమా లేకపోతే? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, 15 రోజుల తర్వాత కూడా ఇంకా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అసలు పదవే తప్ప అయిపోద్ది అప్పుడు. 15 రోజుల లోపు పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన అన్ని మేనేజ్ చేసేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్, లేకపోతే మీరు ఒక పెద్ద కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్, 15 రోజుల వరకు ఎఫ్ఐఆర్ కట్టారు సార్, ఇమ్మీడియట్ గా వాళ్ళు వెళ్ళిపోయి అవతల వాళ్ళతో మాట్లాడుకొని ప్రాథమిక విచారణ చేసిన తర్వాత నోనో మా విచారణలో ఇతను తప్పు చేయలేదని తెలిసింది కాబట్టి వి డోంట్ వాంట్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్, ఇట్ ఇస్ అ ఫాల్స్ కేసు అంటాడు. వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ యువర్ కేసు విల్ బి రిఫర్డ్ యాజ్ అ ఫాల్స్. సో దేర్ఫోర్ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ 15 రోజుల పాటు కట్టకుండా నిలువరించే అవకాశం ఈ కొత్త చట్టంలో రావటం సిటిజన్స్ కి పెద్ద పెద్ద హడిల్ బికాస్ పోలీస్ ఆఫీసర్ నవ్ ఈ బికమ్ అ హీరో. ఓకే, చట్టం పరిధిలో నుంచి పొలిటికల్ హెరాస్మెంట్ లో ఇంకేదో హెరాస్మెంట్ లో ఎక్కువ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఇది అధికారంలో. ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఏంది నరసింహరావు గారు, ఇప్పుడు ఒక అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కేసులో జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి సాక్షో నిందితుడో తెలీదు, సో నన్ను వితౌట్ సమను వితౌట్ నా పేరు లేకుండా ఎఫ్ఐఆర్ లో క్రైమ్ రికార్డ్స్ లెక్కలు లేకుండా ఓన్లీ మియర్ సస్పిషన్ తోటి నన్ను తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో 24 గంటలు కూర్చోబెట్టచ్చు, 23 గంటల 59 నిమిషాలు కూర్చోబెట్టచ్చు. ఎవరైనా వెళ్ళి లాయర్ వెళ్ళి అడిగితే మాకు 24 గంటలు కూర్చోబెట్టే అధికారం ఉంది, 24 గంటల తర్వాత మీరు అడగండి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని, 24 గంటల తర్వాత వదిలేయచ్చు నన్ను. ఈ పోలీస్ ఆఫీసర్ ఈ పవర్ తోటి చెలరేగిపోతున్నాడు దేశం అంతా. అలాంటిది నువ్వు 15 రోజులు ఎఫ్ఐఆర్ కట్టకుండా నీకు అవకాశం ఇచ్చింది అంటే చట్టం, రేపొద్దున నువ్వు అసలు దేశంలో ఏ ఎఫ్ఐఆర్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు. 15 రోజులు ప్రాథమిక విచారణ చేసుకుంటాడు, ఇదంతా ఎఫ్ఐఆర్ లేదు అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఇంకొక మాట చెప్పి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పేసి 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే స్పాట్ లో ఎఫ్ఐఆర్ కట్టాలి యాజ్ పర్ ది యాక్ట్. సో సుప్రీంకోర్టు ఏం చేసింది ఒక జడ్జిమెంట్ లో, నో ఎస్సీ ఎస్టీ కేసులో హెరాస్మెంట్లు అవుతున్నాయి కాబట్టి ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ రాగానే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు 15 రోజుల పాటు ప్రాథమిక విచారణ చేసిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు కట్టండి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకుని అన్ని ఎఫ్ఐఆర్లు కట్టకుండా మీరు వెళ్ళి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇవ్వగానే 15 రోజుల పాటు హోల్డ్ చేశారు. నార్త్ లో నాకు తెలిసి 18 మంది కార్పుల్లో చచ్చిపోయినారు దీని మీద యాసిటేషన్ చేసి. దేశవ్యాప్తంగా 2018లో దేశవ్యాప్తంగా మారణ హోమాలు జరిగినాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం అయిపోతుంది, మేము ఎఫ్ఐఆర్ ఇస్తే తీసుకోవటం లేదు అని దేశవ్యాప్తంగా మారణ హోమాలు జరిగిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది దీని మీద 2019లో. ఏమని, సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, ఇలా చెప్పటం తప్పు, నో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, ఎవరైతే ఎఫ్ఐఆర్ ఇస్తారో ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని 2019లో సుప్రీంకోర్టు చట్టాన్ని కాదని ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం చట్టం పృథ్వీరాజ్ చౌహాన్ అనే కేసులో మళ్ళీ ఛాలెంజ్ చేయబడింది. అప్పుడు మళ్ళీ ట్రిపుల్ బెంచ్ జడ్జిమెంట్ చెప్పింది, కాదు కాదు పాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు, ఎస్సీ ఎస్టీ అనేది చాలా సీరియస్ అఫెన్స్, స్టాటిస్టికల్ రిపోర్ట్ చూస్తే ఎప్పటికీ కూడా కొన్ని వేల కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అవుతున్నాయి, సో ఇంతకు ముందు మా బ్రదర్స్ చెప్పినటువంటి జడ్జిమెంట్ తప్పు, 15 రోజుల్లో ఆగాలి అనే జడ్జిమెంట్ వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇప్పుడు రిప్లికేషన్స్ ఉంటాయి, సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ కరెక్టే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం తర్వాత మారణ హోమాలు ఆగినాయి. సిమిలర్ అమెండ్మెంట్ ఇప్పుడు ఆంధ్ర భారతదేశంలో తీసుకొచ్చిన కారణంగా
నాకు తెలిసి మీరు ఏ బిగ్ విగ్ మీద, ఏ పొలిటికల్ బిగ్ విగ్ మీద, ఏ హాస్పిటల్స్ మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీదో పొలిటికల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే మజిల్ పవర్ మనీ పవర్ ఉన్నవాడి మీద మీరు ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్ అవ్వదు. ఓకే.